కూర్చో. ఈ మీడియా సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా పెద్దలందరికీ, మిత్రులందరికీ, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున మీకు హృదయపూర్వక సుస్వాగతం పలుకుతా ఉన్నాను. వేదికపైన ఆసీనులైన భారతీయ జనతా పార్టీ నాయకులకి, కన్నా లక్ష్మీనారాయణ గారికి, సునీల్ దియోతర్ గారికి, జీవన్ నరసింహం గారికి, మేడం పురంధేశ్వరి గారికి, సోము వీర్రాజు గారికి, అలాగే మా నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజున మేము ముందుకు రావటం, దీని వెనుక మీ దృష్టికి తీసుకురావాల్సింది 2014 నుంచి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మోదీ గారిని ఇష్టపడే వ్యక్తులు, అలాగే జనసేన భావజాలాన్ని ఇష్టపడే వ్యక్తులు దాదాపు ఒకటే కావడం 2014 నుంచి సాగుతూ ఉంది. దాంట్లో భాగంగానే నేను గాంధీనగర్కి వెళ్ళి అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న మోదీ గారిని కలవటం జరిగింది. అనేక ఆలోచనలు పంచుకోవటం జరిగింది. దేశానికి చాలా బలమైన అభివృద్ధికి అవకాశాలుగా ఉంటాయనేది మేము ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యేక పరిస్థితులు, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. గత ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి అనేక దఫాలుగా, ముఖ్యంగా గత 2.5-3 నెలలుగా అనేక దఫాలుగా అనేక స్థాయి ఆర్గనైజేషన్, భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్న చాలా పెద్దలతో, అందరితోటి ప్రముఖంగా చర్చలు జరిపి, లోతుగా చర్చలు జరిపి, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, 2014 ఇంత బలంగా పార్టీకి అండగా నిలబడి మరి ఎక్కడ మన కమ్యూనికేషన్ గ్యాప్, ఇవన్నీ సవరించుకొని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కలిసి భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ముందుకెళ్లాలని చాలా బలంగా నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో మన ఢిల్లీకి వెళ్ళి ప్రముఖ పెద్దలందరినీ కలిసి వారు దాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత, ఇది సునీల్ దియోదర్ గారు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన ఆధ్వర్యంలో దీనిని ఈ రోజున భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి సంయుక్తంగా అలయన్స్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ అలయన్స్ స్థానిక ఎన్నికల నుంచి భవిష్యత్తులో సార్వత్రిక ఎన్నికల వరకు బలమైన సుస్థిరమైన పాలన, అవినీతి రహిత పాలన, కులతత్వంతో, కుటుంబ పాలనలతోటి, అవినీతితోటి నిండిపోయిన రాజకీయ వ్యవస్థని భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రక్షాళన చేయడం చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. ఏదైనా సరే కంటిన్యూస్ ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. గత టీడీపీ ప్రభుత్వంలో వారు చేసిన అవకతవకలు కానీ, వారు చేసిన పాలన కానీ, ఇవన్నీ ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టినాయి. ఆ రోజు నేను అమరావతి ఇష్యూలు కూడా చెప్పాను. ఇంత పెద్ద రాజధానిని కట్టడం ఇంత తక్కువ సమయంలో అసంభవం అని ఆ రోజు 2015 నేను పెనుమాకులు చెప్పింది. 33,000 ఎకరాలు సేకరించే రేపు పొద్దున వేరే కొత్త ప్రభుత్వం వస్తే రైతులకు ఎవరు బాధ్యత తీసుకుంటారనేది ఈ రోజున మా భయాలు నిజమైనవి. ఈ రోజున రైతులు రోడ్ల మీద పడ్డారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షని వైసీపీ ప్రభుత్వం నీరుగార్చేసింది. ఆ రోజున రైతులకి భరోసా కల్పిస్తామని చెప్పి టీడీపీ ఈ రోజున వాళ్ళకి బలంగా నిలబడలేకపోయింది. ఇవన్నీ మాకు చాలా, అందుకని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రక్షణ కోసం అలయన్స్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అన్కండిషనల్గా ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయించాం. ఎందుకంటే ప్రజలు బాగుండాలి, అభివృద్ధి రావాలి, పెట్టుబడి రావట్లేదు, అలాగే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి పోలవరం ఆగిపోయి ఇవన్నీ అనేక అంశాలన్నీ బయట మా చర్చల్లో వచ్చినాయి.
అందరం పరస్పరం సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. మా ఒక్కరు ఎక్కడ కూడా ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా భవిష్యత్తులో ఎలాంటి అవగాహన లోపాలు లేకుండా స్పష్టంగా ప్రతి అంశం మీద క్షుణ్ణంగా చర్చించుకున్నాం. దేశంలో నుంచి సమస్యల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్ని క్షుణ్ణంగా చర్చించుకున్నాం. ముందు మేమందరం కలిపి ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం. అలాగే ప్రతి 3 వారాలకి 1 నెలకి ప్రత్యేకంగా కలిసి రాష్ట్ర స్థితిగతులపై ఒక్కొక్క జిల్లా అభివృద్ధి మీద దృష్టి సారించి ఏ సమస్యలు ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలి, ఎలా ఈ 2 ప్రభుత్వ గత ప్రభుత్వం నడిపిన టీడీపీని కానీ ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న వైసీని కానీ ఈ వైఫల్యాలని ఏమేం చేశారు బలంగా బయట ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 2020 వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. ప్రజలు విసిగిపోయారు. ఒకవైపు పాలెగాళ్ళ రాజ్యం, ఇప్పుడు అంతకుముందు అవకతవకలతో అవినీతితో నిండిపోయిన రాజ్యం. వీటి నుంచి ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటా ఉన్నారు. ఆ ప్రత్యామ్నాయమే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ అందించబోతుంది. ఈ కలయికకి మాకు ముందుకు తీసుకెళ్లి అందరికీ అండగా నిలబడ్డ, ఈ కలయికకు అండగా నిలబడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాం. వారు ఏదైతే భరోసా పెట్టారో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు భవిష్యత్తులో ప్రతి చోట ఎక్కడైతే మా అవసరం ఉందో అక్కడ సంపూర్ణంగా ఈ కలయిక కోసం సంపూర్ణంగా మా మనస్ఫూర్తిగా జాతీయ అభివృద్ధి కోసం రాష్ట్రాల శ్రేయస్సు కోసం సంపూర్ణంగా పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారికి కమిట్మెంట్ ఇచ్చాను. నేను ఈ దిశగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరం పరస్పరం 2 పార్టీల నాయకులు ప్రజల మధ్య అనుసంధానం చేసే కార్యక్రమాలు కానీ సమన్వయ కమిటీలు కానీ ఇవన్నీ వేసుకొని చాలా బలంగా ముందుకెళ్ళి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.